ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో 60 ఏళ్ల అభివృద్ధి జరిగిందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఎందరో మహనీయులు త్యాగదండ్రుల ఫలితంగా మనం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు. అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ మీ సేవా కార్యాలయం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు త్యాగధనులు అమరులయ్యారని వారి కృషి ఫలితంగానే మనం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు. అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ఫలితంగానే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి కుదిపేసిన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంక్షోభంలోనూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూశామని చెప్పారు. ప్రతి నిరుపేదింటి ఆడపడుచు పెండ్లి కోసం ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహకారం అందజేస్తున్నామని చెప్పారు. అంతరిస్తున్న సంపదను పరిరక్షించేందుకు హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ, జిల్లా కలెక్టర్ కె శశాంక, సిపి కమలాసన్ రెడ్డి, శాసనసభ సభ్యులు సుంకె రవిశంకర్, నగర మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, నరసింహారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ఈ రెండు కూడా ఒక పేదలకు చెందిన శాఖలుగా భావిస్తున్నాం. ఈరోజు అద్భుతంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 64 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాలు కొనుగోలు జరిగింది. అలాగే నిరుపేదలు ఎక్కడ ఉండగా అప్పుల పాలు తన బిడ్డ పెళ్లి చేసిన తర్వాత అప్పుల పాలు కాకూడదని చెప్పేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపేణ ఈరోజు ఎన్నో వేల మంది కూడా నా చిత్రం మీద ఈరోజు జిల్లాలో చెక్లేయడం జరిగింది. అందుకని 100,112 సుమారు 1,450 మంది పెళ్లి కూతురు కుటుంబాలకు 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి కూడా జరిగింది. మన జిల్లాకు వచ్చేవాసి వరకు అప్ టు డేట్ ఎప్పటి వరకు అయితే వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ ఉందో అప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి చెప్పించే విధంగా చొరవ తీసుకున్నాము. చాలా వరకు కూడా ఒక 1 వీక్ లోపల ఎక్కడ మిగులు లేకుండా అన్ని కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇచ్చిన విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకున్నది. ఒకవైపు గొర్రెలు, ఒకవైపు చేపలు, కుల వృత్తులు ఆధారపడిన ప్రతి ఒక్కరు ఈరోజు కుల వృత్తులు చేసుకుంటూ లాభాదాయ దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నాం చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాం. ఇప్పటికే చాలా చేపల చెరువులలో అన్ని రిజర్వ్లో చేపలు తీయడం జరిగింది. ఉచితంగా గతంలో ఎప్పుడంగా ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం చేయలేదు. చేపల పంపిణీ వల్ల ఈరోజు గంగాపుత్రులు కానీ ముద్రరాజు కానీ చాలా లాభదాయకంగా ఈరోజు ఉన్నారు. చేపలు ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి ఉండే ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే స్థాయి కూడా మనము ఈ తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఈరోజు చేనేత కార్మికులు ఈరోజు వెలుగు నింపుతున్నాం, అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. గతంలో చేనేత కార్మికులు ఆత్మహత్య దిశగా అడుగులేదు, కానీ ఆత్మహత్య లేని చేనేత రంగం, చేనేత కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. గతంలో చూస్తే చాలా వరకు ఆత్మహత్యలు నిలుపుదల జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఈరోజు ఒకవైపు కరీంనగర్ ఆనుకోనున్న మానే రిజర్వాయర్, గతంలో మానే రిజర్వాయర్లు దేన్ని కూడా వాడుకునే పరిస్థితి లేదు, కానీ ఈరోజు మానే రిజర్వ్ ఇంత పెద్ద అసెట్, 24 టీఎంసీ నీళ్లు, దీని కింద ఒక మానే రివర్ చేయాలని చెప్పేసి ఈ మానేరు రిజర్వాయర్ అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వలన ఈరోజు దాని కింద డౌన్ స్ట్రీమ్ లేదో బ్రహ్మాండమైన 189 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చింది. అది కూడా అక్టోబర్ దసరా వరకు కూడా ప్రారంభం చేసుకుని దిశ ఉన్నది. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత ఆ లోపలే ఇక్కడ 5 చెక్ డ్యాములు డ్యామ్ నుంచి బొమ్మకల దాకా 5 చెక్ డ్యాములు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది.